వైఫై సెక్యూరిటీ కెమెరా తీసుకోవాలనుకుంటున్నారా? బట్ మార్కెట్ లో చాలా రకాల కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయి. వీటిలో మేము టాప్ రేటింగ్స్ అండ్ గ్రేట్ రివ్యూస్ ఉన్న 3 బెస్ట్ వైఫై సెక్యూరిటీ కెమెరాస్ తీసుకున్నాము. అన్ని కూడా అండర్ 3000 రూపాయస్ లో. ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే MI, Oppo అండ్ Realme. ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, వీటిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది రియల్ టైం టెస్ట్ చేసి చూద్దాము. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ అన్ని కెమెరాస్ కూడా వైఫై రేంజ్ తో 15-20 మినిట్స్ లో కంప్లీట్ సెటప్ చేసుకోవచ్చు. ఈ కెమెరాస్ మన ఇంట్లో ఎక్కడైనా సరే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు, ఐదర్ అవుట్డోర్ లో గానీ ఆర్ ఇండోర్ లో గానీ. ఈ అన్ని కెమెరాస్ కూడా ఈజీగా 360 డిగ్రీస్ రొటేట్ అవుతాయి, అంతేకాకుండా ఇవి అప్ అండ్ డౌన్ కూడా టిల్ట్ అవుతాయి. సో దీని వల్ల మీ ఇంటికి బెస్ట్ సెక్యూరిటీ లభిస్తుంది. ఈ యాప్స్ లో వీడియోని జూమ్ చేసి కూడా చూడొచ్చు, అండ్ ఇవి యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ అన్ని కెమెరాస్ లోని వీడియో రిజల్యూషన్ గురించి మాట్లాడుకుంటే MI అండ్ రియల్మీ లో వీడియోని ఫుల్ HD లో రికార్డ్ చేసుకోవచ్చు, బట్ Oppo లో వీడియోని 2K రిజల్యూషన్ లో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫుల్ HD కన్నా ఇది చాలా క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు అన్ని కెమెరాస్ లోని డే టైం వీడియో క్లారిటీ ఎలా వస్తుందని చెక్ చేద్దాం. వీటిలో మేము 6 ఫీట్, 8 ఫీట్ అండ్ 10 ఫీట్ డిస్టెన్స్ లో ఫేస్ క్లారిటీ అండ్ టెక్స్ట్ క్లారిటీ ఎలా వస్తుందని టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 6 ఫీట్ డిస్టెన్స్ లో ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ ఎలా ఉందని చెక్ చేస్తే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మూడిట్లో కూడా ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ చాలా క్లియర్ గా ఉంది. అండ్ అలాగే 8 ఫీట్ డిస్టెన్స్ లో కూడా చెక్ చేస్తున్నాము. వీటిలో MI అండ్ Oppo లో ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ బాగానే ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే వీటిల్లో లార్జ్ అండ్ స్మాల్ టెక్స్ట్ సైజ్ చాలా క్లియర్ గా ఉంది. అండ్ అలాగే ఫేస్ ను కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ రియల్మీ గురించి మాట్లాడుకుంటే ఈ వీడియో కొంచెం పిక్సలేట్ అయింది, దీనిలో స్మాల్ టెక్స్ట్ చదవడానికి అంత క్లియర్ గా లేదు. ఈవెన్ ఈ ఫేస్ రికగ్నైజ్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంది. అండ్ లాస్ట్ 10 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే వీటిల్లో Oppo కొంచెం క్లియర్ గా ఉంది. అండ్ దీని తర్వాత MI కూడా బాగానే ఉందని చెప్పొచ్చు, బట్ రియల్మీ లో మాత్రం ఫేస్ అండ్ టెక్స్ట్ క్లారిటీ చాలా పిక్సలేట్ అయింది. సో ఇది కొంచెం యావరేజ్ ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు అన్ని కెమెరాస్ లోని నైట్ విజన్ క్లారిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేస్తున్నాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ 0 లైట్ లో కూడా ఆ పర్సన్ ని మనం క్లియర్ గా చూడొచ్చు. 6 ఫీట్ డిస్టెన్స్ లో అన్ని కెమెరాస్ లోని ఫేస్ అండ్ టెక్స్ట్ సైజ్ చాలా క్లియర్ గా ఉంది. వీటిలో అన్నిటికన్నా Oppo లో ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే 10 ఫీట్ డిస్టెన్స్ లో చెక్ చేస్తే MI అండ్ రియల్మీ లో వీడియో క్లారిటీ చాలా పిక్సలేట్ అయింది, వీటిలో ఫేస్ అండ్ టెక్స్ట్ రికగ్నైజ్ చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది, బట్ Oppo లో ఫేస్ అండ్ టెక్స్ట్ చాలా క్లియర్ గా ఉంది, దీనిలో లార్జ్ టెక్స్ట్ ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ అన్ని కెమెరాస్ లోని మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది, MI లో 64 GB మెమరీ వరకు సపోర్ట్ చేస్తుంది. సో దీంతో మీరు 7-8 డేస్ ఫోటోస్ ని స్టోర్ చేసుకోవచ్చు. రియల్మీ లో 128 GB వరకు సపోర్ట్ చేస్తుంది, బట్ Oppo మాత్రం 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది. సో దీని ద్వారా మీరు 14-21 డేస్ ఫుటేజ్ ని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్ని కెమెరాస్ లో కూడా మోషన్ డిటెక్షన్ ఫీచర్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా టెస్ట్ చేస్తున్నాము. ఇది మనకి నైట్ మానిటర్ చేయడానికి అండ్ అలాగే వెకేషన్ కు వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. డే అండ్ నైట్ టైమ్ లో డిఫరెంట్ సినారియోస్ లో టెస్ట్ చేస్తున్నాము. ఈ ఫస్ట్ సినారియోలో ఈ 3 కెమెరాస్ లోని పర్సన్ మూమెంట్ ని చాలా యాక్యురేట్ గా క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ సినారియోలో చెక్ చేస్తే ఈవెన్ స్మాల్ కిట్ ని కూడా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది, అండ్ నైట్ టైం అన్యూజువల్ యాక్టివిటీస్ ని కూడా ఈజీగా ట్రాక్ చేస్తుంది. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని కెమెరాస్ లోని మోషన్ డిటెక్షన్ ఫీచర్ చాలా యాక్యురేట్ గా వర్క్ చేస్తుంది, బట్ MI లో మాత్రం మోషన్ డిటెక్షన్ ని యాప్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అలాగే పుష్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ చేంజ్ చేసినా సరే వర్క్ అవ్వట్లేదు. ఈ ఇష్యూ మీద చాలా మంది రిపోర్ట్ చేశారు, మేబీ నెక్స్ట్ యాప్ అప్డేట్ లో ఈ ఇష్యూని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. సో మన నెక్స్ట్ టెస్ట్ లో అన్ని కెమెరాస్ లోని మైక్ క్లారిటీ ఎలా ఉందనేది కూడా చెక్ చేద్దాము. సో దిస్ ఇస్ మైక్ క్వాలిటీ టెస్ట్ విత్ MI CCTV. సో దిస్ ఇస్ మైక్ క్వాలిటీ టెస్ట్ ఫ్రమ్ Oppo CCTV. సో దిస్ ఇస్ మైక్ క్వాలిటీ టెస్ట్ ఫ్రమ్ Realme CCTV. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే అన్ని కెమెరాస్ లో కూడా మైక్ క్లారిటీ చాలా క్లియర్ అండ్ లౌడ్ ఉంది, అండ్ అలాగే అన్ని కెమెరాస్ లో కూడా 2-way టాకింగ్ ఫంక్షన్ ఉంది. ఇప్పుడు అన్ని కెమెరాస్ లోని స్పీకర్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం. సో దిస్ ఇస్ స్పీకర్ అవుట్పుట్ క్వాలిటీ విత్ MI కెమెరా. సో దిస్ ఇస్ స్పీకర్ అవుట్పుట్ క్వాలిటీ విత్ Oppo కెమెరా. సో దిస్ ఇస్ స్పీకర్ అవుట్పుట్ క్వాలిటీ ఫ్రమ్ Realme కెమెరా. ఈ టెస్ట్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే MI లో స్పీకర్ క్వాలిటీ చాలా క్లియర్ అండ్ లౌడ్ ఉంది, అండ్ దీని తర్వాత రియల్మీ లో కూడా బాగానే ఉందని చెప్పొచ్చు, బట్ Oppo లో మాత్రం స్పీకర్ క్వాలిటీ కొంచెం యావరేజ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే Oppo అండ్ రియల్మీ లో మోషన్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది, ఇవి పర్సన్ మూమెంట్ బట్టి కెమెరా మూవ్ అయి క్యాప్చర్ చేస్తుంది. ఇంట్లో కిడ్స్ ఆర్ పెట్స్ ఉన్నప్పుడు ఈ ఫీచర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టెస్ట్ ని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత ఈ టేబుల్ లో మా ఫైనల్ రిజల్ట్స్ చూసినట్టయితే వీటిల్లో మా ఫస్ట్ రికమెండేషన్ Oppo CC కెమెరా, ఎందుకంటే ఇది అన్ని టెస్ట్ లో కూడా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, అంతేకాకుండా దీంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ మా సెకండ్ రికమెండేషన్ MI అండ్ రియల్మీ CC కెమెరాస్.
ఎందుకంటే ఇవి కూడా ఆర్నీ టెస్ట్ లోని బాగానే పర్ఫామ్ చేశాయి. నేను అన్ని ప్రొడక్ట్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఎవరీవన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.